ఎక్స్‌పైర్ పరిస్థితి హామీలు ఉంటేనే పట్టించుకోని కేంద్రం రేపు పొద్దున ఇవన్నీ ఎక్స్‌పైర్ అయిపోతే పట్టించుకునేటువంటి వాతావరణమే ఉండదని చెప్పని రాజకీయ పార్టీలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి వైసీపీ నాయకులు దీన్ని ఒప్పుకుంటారా నేనేమంటానంటే 14 నుంచి 19 వరకు ఆ వాతావరణం వేరు అప్పుడే మనం విభజన అయ్యాం కనుక ఆ ప్రజల్లో ఒక ఆవేశం ఉంది ఏమనుందంటే మేము నాయకులు కానివ్వండి రాజకీయ పార్టీలు కానివ్వండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆ ప్రత్యేక హోదా అంటూ వచ్చేస్తే ఏదో అయిపోతుందన్న ఆలోచనతో అది అప్పుడు ఉన్నాము అలా ఉన్నప్పుడు వారు ఏమీ తీసుకురాలేదని కానివ్వండి లేదా వారు హామీలు నెరవేర్చలేదని కానివ్వండి ప్రజలు వచ్చి ఆయనకు బుద్ధి చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఇంకా అది కీలకమైన పాత్ర వహిస్తుందని నేను అనుకోవటం లేదు ప్రత్యేక హోదా అలాగే పోలవరం కూడా పోలవరం ఒక్కటి అయిపోయినంత మాత్రాన ఆ ప్రాంతాన్ని అభివృద్ధిలో మంచి చెడ్డలు లేదా వైజాగ్ నీళ్లు కానివ్వండి లేదా కృష్ణానది దగ్గర నీళ్లు రావడం కానివ్వండి పాత్ర వహిస్తుంది ఆ నీళ్లు రావడం కూడా జరిగిపోయింది అంత మాత్రాన అది పూర్తి కాలేదు అంటే అది మన చేతిలో కూడా లేదు కనుక డబ్బులు కూడా అక్కడి నుంచి రావాలి కనుక అది కూడా నిర్ణయించదు నాకు తెలిసినంత వరకు ప్రజలు వాళ్ళకి ఏది ముఖ్యమో ఆ ప్రకారం వెళ్తారు తప్ప లేదా ఈ తెలుగుదేశం వాళ్ళు పెట్టినది కానివ్వండి లేదా ఈ టీవీ అవి ఉన్నాయి కదా మాకు టీవీ 5 ఏదో ఉంది ఆ ఈటీవీ ఉంది అలాగే వాళ్ళేం నిర్ణయించరు వాళ్ళకి ఇంకా ఏ ఎజెండాలు లేక ఏ ఆలోచన లేక అలా తింటున్నారు తప్ప బుర్ర తింటున్నారు తప్ప ఇవేం పేద ప్రజలకు అదేం ముఖ్యం కాదు 75% పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకి సంక్షేమ పథకాలు ముఖ్యం తప్ప మీ అంచనా ప్రకారం 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రత్యర్థి అవుతాడా పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రత్యర్థి అవుతాడా జగన్మోహన్ రెడ్డికి అయ్యో నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరు కూడా అవరు ఆ చివరికి ఆ 18 ఓట్లు కూడా వీళ్ళు 18 నియోజకవర్గాలు కూడా వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఏమంటలేదు వాళ్ళకు ఒక పేద ప్రజల కొరకు ఏంటి అన్నది నాడి ప్రకారం ఆలోచన వెళ్ళటం లేదు తప్ప ఇప్పుడు నేను కూడా వీరితో ప్రయాణం చేశాను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు నేను పవన్ గారితో వెళ్ళాను వ్యక్తిగతంగా మంచివారు కాదంటలేదు కానీ రాజకీయం కావాలి కదా మనిషికి ఇప్పుడు వారే 2 చోట్ల ఓడిపోయి మొత్తం ఓడిపోయి ఆ ఒక్క ఎంపీ ఎమ్మెల్యేని కూడా బాగా చూసుకోకపోతే రాజకీయం అన్నది చాలా ముఖ్యం కదా ఆ ఒక్క ఎమ్మెల్యే ఈ వేవ్లో కూడా గెలిచాడంటే వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలా దళితుడు కానివ్వండి ఎవరు కానివ్వండి రాజకీయం తెలిసిన వ్యక్తి అయితే ముందు అది కాపాడుకుంటేనే కదా మిగిలిన వాళ్ళు కాపాడుకోవడం ప్రాధాన్యం ఇవ్వలేదంటారా ప్రలోభాలకు గురయ్యారంటారా నాకు తెలిసినంత వరకు వారు ఏం ఆశపడలేదు మా పార్టీ ఏం ఇచ్చినట్టు కూడా తెలియదు నాకు ఇంతవరకు అయితే జరగలేదు అవి కాకపోతే నేనేమంటానంటే మొదటి 2 సంవత్సరాల వరకు ఆయన చాలా ఆ పార్టీ మీద ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది నేను చూస్తుంటాను కనుక నేను చూస్తుంటాను అబ్జర్వేషన్ కూడా ఉంది కనుక వారిని నేను చూశాను ఆ అవకాశాలు లేవు ఆ పార్టీ అయిన తర్వాత ఆయన పిలవడము మాట్లాడము పేపర్లో రావడము మంచి చెడ్డలు జరగాల వీరు వచ్చేసేసి నేను బీజేపీ నాయకత్వము అది అనుకుంటూ పోతుంటే అది కూడా ఒక కమ్యూనల్ పార్టీ లాగా తయారైపోతుంటే పార్టీ ఎదగడానికి అవకాశాలు లేవు కదా వారు కూడా ముందు ఆ పార్టీని బలోపేతం చేసుకోవాలా వారు కూడా బలోపేతం కావాలా తర్వాత రాజకీయం అన్నది అది ఒక ప్రత్యేక గేము నాకు వారికి తేడా ఏమిటంటే వారు ఏం చాలా పెద్దవారు పెద్ద సెలబ్రిటీ నాకు కూడా తెలిసిన వ్యక్తి మంచి వ్యక్తి కానీ రాజకీయం అన్నది ఇస్ డిఫరెంట్ గేమ్ అంత పెద్ద వ్యక్తి చిరంజీవి గారే ముందుకు అడిగి వేయలేకపోయారు వీరు కూడా మొదటిసారి కేవలం వారు 2 సీట్లు కూడా వారు కాపాడుకోలేకపోయారు నిలబడిన ఆయన సొంత సీట్లు కూడా కాపాడుకోలేకపోయారంటే రాజకీయం ఇస్ డిఫరెంట్ గేమ్ ఇప్పుడు గబగబా నువ్వు సీఎం క్యాండిడేట్ కానివ్వండి ఏ క్యాండిడేట్ కానివ్వండి అంటే బీజేపీకే ఏం అవకాశాలు లేనప్పుడు ఇక్కడ జరిగిన ఏ ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళకి అడ్రస్ లేకోకుండా చివరికి డిపాజిట్లు కూడా లేకోకుండా పోతుంటే వారు ముందు వారు పార్టీని బలోపేతం చేసుకుంటారు మీరు పవన్ కళ్యాణ్ గారితో మీకు వ్యక్తిగతంగా రాబోతుంది అంటున్నారు మరి రాజకీయంగా వ్యూహ చేతులతో చేయగలిగినటువంటి మీలాంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉంటే లేదా ఆయనతో కలిసి ఉండి ఉంటే ప్రజారాజ్యం తర్వాత అది మనుగడ కంటిన్యూ అయ్యి ఉండేదా లేదంటే ప్రత్యేకమైనటువంటి పార్టీగా ఆయన అసలు ప్రజారాజ్యం పార్టీ లేదు కదా సో అందుకని పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసినంత వరకు ప్రజారాజ్యానికి ఏ సంబంధం లేదు వారు పోలేదు ఆ తర్వాత వారు సొంతగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు కూడా నాకు వారు సన్నిహితులు కనుక వారితో నేను సన్నిహితం ఉన్నాను వారు కూడా ఒకసారి నన్ను పిలవడం జరిగింది వారు కూడా ఇలా మాట్లాడడం జరిగింది నేను తీసుకొచ్చి జగన్ గారికి కూడా చెప్పడం జరిగింది జగన్ గారు భారతి గారి దగ్గరికి వెళ్ళమన్నారు ఆ తర్వాత 5-6 నెలలు కూడా సజావుగా జరిగింది మా స్నేహం అంటే దేని గురించి జగన్ గారిని కలిశారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే దేని గురించి కలిశారు జగన్ గారిని లేదు వారు అంటే ఏమిటంటే ఒకరినొకరు మనం ఎందుకు తిట్టుకోవడం అని చెప్పి వారు కోరారు నన్ను అది అంత అంటే పెద్ద నన్ను నమ్మి చెప్పారు కనుక పెద్ద బ్రహ్మ సీక్రెట్స్ అయితే ఏం లేవు కానీ
ఎందుకు నేను అనుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకుంటారంటే నా అవినీతి ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదు కదా, ఏ కోర్టు కూడా నిర్ణయించలేదు కదా, పవన్ గారు నన్ను ఎందుకు అవినీతి పరుడు అని చెప్పాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. అది కరెక్టే, ఎందుకంటే ఏ కోర్టు కూడా ఇంతవరకు నిర్ధారించలేదు. వీరు వారేమంటున్నారంటే పవన్ గారు ఏమన్నారంటే ఇలా భార్యల్ని ఒక మోటార్ బైక్ అది కారులాగా మారుస్తున్నారు, అది వ్యక్తిగతంగా నాకు బాధ అనిపిస్తుంది అని వారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను చక్కగా ఇద్దరికి పెద్దవారిగా ఉన్నాను. అది సబబే అంటారా అంటే అవినీతి నిరూపణ కాలేదు కాబట్టి కామెంట్ చేయకూడదు అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. వ్యక్తిగతంగా కామెంట్ చేయకూడదు పవన్ కళ్యాణ్ ఆవేదన సబబా కాదు. లేదండి, ఒక్క నిమిషం పూర్తిగా మాట్లాడి నా భావన పూర్తిగా తెలిస్తే జరిగింది ఏంటో చెప్తే పెద్దవాడిని కనుక నేనే వక్రీకరించకూడదు. సో అలా చెప్పిన తర్వాత వీరి భావాలు వారికి, వారి భావాలు వీరికి చెప్పిన తర్వాత వీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు మాకు వేవ్ ఉంటుందని తెలియదు, ఏ ఆలోచన లేదు, వారికి ఆలోచన లేదు, వారు కూడా బీజేపీ ఆలోచన తెలుగుదేశం ఆలోచన వారిలో ఉన్నట్టు నేను అయితే చూడలేదు. అప్పుడు ఇద్దరు కలిసి ప్రయాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాబు ఇలా కొన్ని సీట్లు ఇస్తే ఉండేటట్టుగా ఉన్నారని చెప్పి నేను జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మాట్లాడడం జరిగింది. వారు కూడా నాకే ఆక్షేపణ లేదన్నా. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం తెలిసిన వ్యక్తి కనుక వారు ఏమన్నారంటే అన్న ఆయన సీఎం క్యాండిడేట్ కదా, కనుక సీఎం క్యాండిడేట్ వచ్చి మనతో ఈ విధంగా సెకండ్ లీడర్గా ఉంటానికి అవకాశాలు ఉన్నాయన్న నాకైతే అనుమానంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు. 13లోనే చెప్పారు, మన 18లోనే చెప్పారు వారు. వీరు కూడా అలాగే అయింది. ఆ తర్వాత బీజేపీకి వెళ్ళారు అన్నది అందరికి తెలిసిన విషయమే. అంటే ఇదంతా 2019 ఎన్నికలకు ముందర జరిగినటువంటి వ్యవహారం మీరు చెప్పింది జరిగింది. ఆ తర్వాత అందరికి తెలిసిందే కదా, ఆయన మా వైపు మొగ్గు చూపించట్లేదు, మాకు ఆలోచన లేదు, మేము కూడా రెండో వాళ్ళతో వెళ్ళే ఆలోచన లేదు మాకు. ఎందుకంటే ఆ రోజు వారు సంకేతాలు పంపించారు, నేను కూడా ఉన్న విషయం చెప్పాను, అందులో సీక్రెట్ ఏం లేదు. ఎందుకంటే నా మంచి కూడా చెప్పాను. ఎందుకు చెప్పానంటే అప్పుడు నాకు వైఎస్ఆర్ పార్టీ, నాకు వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీలో వేవ్ ఉంది లేదని నాకు తెలియదు. వారు నాకు తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తిగా నేననే వారు చెప్పింది తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కి చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు పెట్టుకుని అన్న నేను పాదయాత్రలో ఉన్నాను కదా, భారతీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, నేను చెప్తానని చెప్పారు. నేను వెళ్ళాను, వారితో మాట్లాడ జరిగింది. ఆ తర్వాత స్నేహం కూడా సజావుగా జరిగింది. ఎక్కడో ఒకసారి ఇమోషనల్ వచ్చినప్పుడు పవన్ గారు అది బ్రేక్ చేసినట్టు నేను చూశాను. దబ్బుకుని ఏదో మాట అనేశారు, వారు మాట అనేసారు కనుక సాక్షి కూడా వాళ్ళు వాళ్ళ పంతం కూడా విడిచిపెట్టేశారు. సో ఆ విధంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత వారు బీజేపీకి వెళ్ళిపోయారు, వారి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మాకు మొట్టమొదటి నుంచి కూడా వేరే వాళ్ళు రావాలన్న ఆలోచన కానివ్వండి, పొత్తు పెట్టుకుందాం ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు లేదు. ఆ రోజు బీజేపీ వాళ్ళు కూడా అడిగినప్పుడు 14 మొదట్లో బీజేపీ వాళ్ళు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి క్లోజ్ అనుకునే ఉద్దేశంతో తమిళనాడులో ఉన్న పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్ ద్వారా నా దగ్గరకు వచ్చి జగన్ గారికి చెప్పండి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారంటే నేను కూడా ఆ మాట చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అన్న మనకి ఈ విధంగా మైనారిటీస్ అందరూ ఉన్నారు కదా వాళ్ళకి, అందుకనే ఏమన్నారంటే ఆ రిలీజియస్ భావాలను కూడా మనకు సూట్ అవ్వగా ప్రజలకు సూట్ అవ్వేమో అని చెప్పి ఆ మాట అన్న తర్వాత ఆగిపోయిన తర్వాత ముందుకు వెళ్ళలేదు. ఒకప్పుడు నేను కూడా మా వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కూడా రాయమన్నారు. మా జగన్ గారు నన్ను మేనిఫెస్టో కూడా రాయమన్నారు. నేను అదే విధంగా రాసి కూడా మా కేఎన్ఆర్ గారు ఉన్నారు, వారి ద్వారా పంపించడం కూడా జరిగింది. నా స్థానం నాకు చాలా ఇచ్చారు వారు, ఏ పొరపాటు జరగలేదు. ఆ తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను, 150లో ఒకరిని అయ్యాను కనుక ఇలా జరిగిపోతుంది. తర్వాత నా నియోజకవర్గాన్ని మాత్రం నేను చూసుకుంటూ పోతున్నాను, ఏది ఆశపడలేదు. నా ప్రజల్లో సేవ ఉంటే చాలనుకుంటున్నాను, అదే నేను కోరాను, అదే నాకు సజావుగా జరిగిపోతుంది. రైట్. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే దత్తపుత్రుడు అనేటువంటి విమర్శ చేయడం, ఆధారాలు లేకుండా లేదా ఆధారాలు ఉంటే ఏ ఆధారాలతో ఈ విమర్శలు చేస్తున్నారు, నేరుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమక్షంలోనే ప్రశ్నించినటువంటి పరిస్థితి, ఈ మాట ఎలా అంటారు అనేటువంటి, మీరు అలా అంటే మేము ఎలా అంటాం అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయినా ఆగని వాతావరణం ప్రభుత్వ కార్యకలాపాల్లో అధికారిక సమావేశాల్లో కూడా ఈ ప్రస్తావన చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? ఎవరన్నా గనక ఇది వైఎస్ఆర్ కానివ్వండి, వైఎస్ఆర్ కాకపోనివ్వండి, జనసేన వాళ్ళు కానివ్వండి కాకపోనివ్వండి, తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి కాకపోనివ్వండి, ఆ రోజు వాళ్ళకి విభేదాలు వచ్చాయి. విభేదాలు వస్తే ఒకప్పుడు ఏమన్నారు జనసేన పవన్ గారు బీజేపీ కూడా నన్ను అవమానం పెట్టి నేను వెళ్ళనన్నట్టుగా వారు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ వారు ఏమైందో మనుగడ లేక అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత కొంతకాలం ప్రయాణం చేశారు, మళ్ళీ తెలుగుదేశానికి జనసేన కూడా విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చినప్పుడు నువ్వు మా వైపు కూడా మొగ్గు చూపించగా మీరు న్యూట్రల్గా ఉంటే సమస్య ఉండదు కదా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు ఎందుకు అంటున్నారంటే అది అందరూ అనుకునే ఆలోచనే. ఇది మీరు వ్యక్తిగతంగా ఉండండి, మీ జనసేనని మీరు కాపాడుకోండి, మీరు చేసుకోండి అది, అంతే తప్పనిచ్చి మేము ఉంటాము మళ్ళీ ఆలోచన లేదని ఒక్కరోజు కూడా తెలుగుదేశాన్ని ఏమి విమర్శించుకోకుండా
కేవలం మమ్మల్నే విమర్శించుకుంటూ ఉంటుంటే బీజేపీని విమర్శించుకోకుండా మీ జనసేన పార్టీ గురించి మీరు కాపాడుకోకపోకుండా ఉంటే అది ఒక వేక్ పాలిటిక్స్ లాగా అనిపించట్లేదు. అరే వారిని వ్యక్తిగతంగా ఉండనివ్వండి, ఆ రోజు కావాలంటే అలైన్మెంట్స్ ఎలా ఉంటుందో అది చేసుకోవచ్చు. ఏ ఒక్క రోజు కూడా వ్యక్తిగతంగా జనసేన గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఎవరికైనా అనుమానాలు వస్తున్నాయి. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారు సొంత ఎజెండాతో బీజేపీకి టీడీపీకి సంబంధం లేని ఎజెండాతో వెళ్తున్నటువంటి పరిస్థితి గత కొంతకాలం అంటే దాదాపు ఒక ఏడాది నుంచి ఆయన యాక్షన్ ప్లాన్ ప్రతి నెల ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇవి కూడా బ్యాక్ ఎండ్ లో ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారంటారా మీరు? కాదండి, వాళ్ళు వెళ్ళారు కరెక్ట్. మీరు కావాలంటే ప్రభుత్వాన్ని విమర్శించండి జనసేనగా, మీకు కాదంటలేదు. కానీ అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు ఏమి చేయాలని చెప్పి అప్పుడు తెలుగుదేశాన్ని మీరు విమర్శించిన తర్వాత ఈ రోజు ఒక్క మాట అనకపోతే వారు ప్రత్యేక హోదా తీసుకురాలేదు కనుక వాడిని కూడా విమర్శించండి. వాడిని కూడా మీరు చేయవలసింది చేసి చక్క ప్రతిపక్షంగా ప్రవర్తించండి. మీరు అధికారంలో ఉంది వైసీపీ కదా, అధికారంలో ఉంది వైసీపీ కదా. ఆ రోజు అధికారంలో ఉన్న టీడీపీని కూడా పవన్ కళ్యాణ్ ఆరోపించిన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, అవినీతి విషయంలో అమరావతి విషయంలో. వారు లేదు మర్చిపోతున్నారు. మీరు 17, 18, 19 తెలుగుదేశాన్ని విమర్శించారు. వారు విమర్శించారు కనుక నేను చెప్తున్నాను, బాగా క్లోజ్ గా ఫాలో అవుతున్నాను పాలిటిక్స్.